లో అనూహ్యమైన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కేడర్ లో కొత్త నెలకొంది కర్ణాటకలో ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ పరిణామంతో టీ కాంగ్రెస్ సభ్యత్వం కూడా పెరగనుంది ఇతర పార్టీల నుంచి అసంతృప్తి నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నారు అందులో భాగంగానే బీజేపీ సీనియర్ మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరుతారు అనే వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది ఇక ఈ నేపథ్యంలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు బీజేపీ పార్టీని వదిలే సమస్య లేది అని ఒక క్లారిటీ ఇచ్చారు మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు వ్యవహారం కాస్త సద్దుమణిగింది ఇక బీజేపీ తోటే నా ప్రయాణమని వచ్చే ఎన్నికల్లో బీజేపీ తోటే బరిలోకి దిగుతానని కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఇక సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కొంతమంది ఇలాంటి పోస్టులతో క్యాడర్ ను అయోమయానికి గురి చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి కర్ణాటకను కాంగ్రెస్ కైవసం చేసుకుంది క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా నూట ముప్పై ఆరు సీట్లను కైవసం చేసుకుంది మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ అరవై ఐదు సీట్లతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక కింగ్ మేకర్ రోల్ పోషించాలనుకున్న జేడిఎస్ గతంతో పోలిస్తే తక్కువ సీట్లకు పరిమితమైంది ఇక ఈసారి ఆ పార్టీ పంతొమ్మిది స్థానాలను మాత్రమే సాధించింది కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్లో జోష్ వచ్చింది తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ కూడా అధికారంపై పూర్తి ధీమాగా ఉన్నారు ఈ జోష్లో పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు హస్తం పార్టీలో చేరనున్నారనే ఈ వార్తలు వస్తున్నాయి